నేను ఏమంటున్నా, ఇగో ఈ టీషర్ట్ ఉన్నాయి చూసిరా, ఇగో ఇది ఈడేడి గాంజా మాట్లాడు స్నూప్ డాగ్డి వీడియో స్నూప్ డాగ్డి స్నూప్ డాగ్డి అమ్మ నషడి మాట్లాడు ఏమో ఉండడు దొరికిన ఇట్లాంటివన్నీ చిల్బులు చిల్బులువన్నీ నేను ఏమంటున్నా, అందరం కలిసి తీసుకుందాం రా గోవాలో మొత్తం అలసలు చేద్దాం అంటున్నా. ఈడు రెడీ ఉండు, ఈడు రెడీ ఉండు, నేను రెడీ ఉన్నా, మా వాళ్ళందరూ రెడీ లేరు, అడగాలి తింటారు మాట్లాడాలి అందరం వేసుకోవాలి మొత్తం మొత్తం అందరు అందరు నజర్ మొత్తం మన మీదకి వస్తుంది ఇట్లా అమ్మ ఎవరైనా మాట్లాడాలి మొత్తం ఇట్లా ఒక అది క్రియేట్ చేయొచ్చాడ అది క్రియేట్ చేసాం రా అంటే సపోర్ట్ చేస్తలేదు మాట్లాడాలి. దుకాణంలో ఎంతో మంది వస్తారు షాపింగ్ చేస్తారు పోతారు కానీ ఇది మాత్రం అవుతలేదు రా అక్కడక్కడ ఇట్లా తీసి పడితే ఇంకా అది వచ్చినప్పుడు వేసుకున్నది అదే షర్ట్ వేసుకున్నది ఇంకేం నచ్చలేవు అని అయితే ఇక్కడ నేను బట్టల షాప్లో ఉన్నాను అనమాట. లోపల బెడ్ ఉంది ఎందుకుందిరా అంటే ఇప్పుడు ఒకవేళ ఫోన్పే జీపే నడవలేవు అనుకో దాని పే చేయవచ్చు. ఫైనల్లీ అయిపోయింది మా మంది షాపింగ్ వచ్చేట హైలైట్ అయిందిరా అంటే వీడు చేసిన షాపింగ్ 1500 రూపాయలు అందులో వచ్చి అరే డిస్కౌంట్ చెప్పి డిస్కౌంట్ చెప్పి డిస్కౌంట్ చెప్పి డిస్కౌంట్ చెప్పి అని ఆడు చాలా చేపలు పడ్డే మాకు తయారైతుండే ఆడు ఆడు ఎవరో మంచిగా ఉంటేవారా ఎందుకంటే తయారైన వారా నువ్వు అయితే ఇందాక ముగ్గురు వచ్చిర్రు ఏమంటారు ఆ బిడ్డని వేసుకుని పిల్లాన్ని బిడ్డని వేసుకొని వచ్చిన అమ్మడ వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా తెలుసా మొత్తం ఇట్లా చేయి మీద మొత్తం 5-6 షర్ట్లు వేసుకొని మొత్తం కూసురు ఏమో ఇంత ఆనంగా ఉంటారా ఇలా అనుకున్నా పోతప్పుడు ఒక్కడే చెట్టు రా 600 రూపాయలు ఒక్కడే చెట్టు తీసుకురా నీ అమ్మ అది అనుకున్నాడు ఇందాక వచ్చిన వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ రాలేరా ఎన్ని వేసుకొని కూర్చురా మొత్తం ట్రావెల్ చేస్తారు మొత్తం వేసి కూర్చురు నేమో బాగానే షాపింగ్ చేస్తారు రా ఇల్లు అని అనుకున్నా పోతప్పుడు నేమో ఒక్కడే షర్ట్ తీసుకుంటారా ఒక్కడే షర్ట్ గాయస్ రోహితాడ ఒక సమోసా జిలేబీ తినిపిస్తుండేడా రోహితాని పేరు మీద సమోసా జిలేబీ దేనికి తిందాం బాయ్ సమోసా లేదంట కట్టడి తింటున్నాం. డెడికేషన్ అంటే మా ఉందిరా చూసిరా ఇగో నాకు లేదు డెడికేషన్ మా రోహితానికి లేదు డెడికేషన్ మా చిన్నగాడు చూసినావా తినరా అంటే తింటలేడు తినిపిస్తారా అంటే తింటలేడు అది డెడికేషన్ అంటే ఎవరికైనా ఉందా డెడికేషన్ చూసి నేర్చుకోరు రాడు సిగ్గుందా అమ్మయ్య గలడే నువ్వు తింటున్నావు అడు చూడు తింటలేడు చిన్నగాడు తింటలేడు డెడికేషన్ డెడికేషన్ నీకేముందా ఎడ్యుకేషన్ ఉందా నీకు ఏముంది ఎడ్యుకేషన్ అని ఉందా లేదా జిలేబీ జిలేబీ నేనా ఇంతనే ఉంటా నేను ఎడిగి వస్తా రేపు నేను జిలేబానా తింటావా తినవా చాలా సుట్టి చేస్తుంటా ఐటీడు గోవాలా తెంకిటం అన్ని తెంకిట గోవాలా అరే గుర్తుపెట్టుకోయి మాట ఇలా రికార్డ్ అయింది మళ్ళీ ఒకసారి మామూలుగానే తింటా వండుకుందా తింటా ఇంట్లో వండుకుంది తింటా రికార్డ్ అయింది మొత్తం ఇంట్లో వండుకుంది నేషన్ లుకింగ్ ఇంట్లో వండుకుంది నేషన్ ఓవరాల్ నేషన్ లుకింగ్ ఇమ్రాన్ చెప్తా రోహిత్ ఈడు తినేదాని మీద కాన్సన్ చేయాలి నేను తినాల మీద కాన్సన్ చేస్తే చెప్తా రేపు రాయుడు ఫోటో వచ్చింది ఇందాక ఇట్లా ఇట్లా పెట్టుకొని తమ్ముళ్ళు అరే తమ్ముళ్ళు ఫోటో తీద్దాం ఇట్లా పెడతా అంటే తిరుగుతా ఇట్లా నాదాలో వస్తుండు అందుకే ఎప్పుడైనా బ్రాండ్ కొనాలి ఇగో మంచి ఎగ్జాంపుల్ ఇది స్టే పాజిటివ్ స్పెల్లింగ్ చూడు వర్క్ హ్యాండ్ మేక్ ఇట్ హ్యాపెన్ అంట అందుకే పొట్ట ఇప్పుడు వచ్చి జర బ్రాండ్ కొనుక్కోవాలి ఆడెవడో తప్పుడు ఆదిచ్చిండు ప్రింట్ చేస్తాడు ఏం తెలుసు అనపడగాడు ఉన్నట్టు మొత్తం ప్రింట్ దిగుతా పోయిండు మొత్తం అవకాశం ఏరీ బయట అలాగే ఆ లైన్ మొత్తం చూసిన ఆడిగో దిగు భయ్ నైకరిస్తా కాలేదు ఏం పడుతుంది వాడాలి చూసిరా బ్రో
మోడల్ చూసిరా బ్రో, ఇట్లా మంచిగా ఇట్లాంటి చెప్పులు కొనుక్కోరా. ఏంది అది ఎవరప్పుకొని తీరు బాత్రూంలోకి వేసుకున్నాడు అంటే, అరే అట్లా వేసుకుంటే అవన్నీ స్కిన్ బయటికి కనిపిస్తాయి కదరా, ట్యాన్ అవుతుంది అంటారు. ఈ మోడల్, ఈ మోడల్ తెల్లగా ఉన్నాడు పాలపిట్ట లెక్క, ఈ మోడల్కి ట్యాన్ అవుతుంది అంట. ఇవి ఇవి కావురా ట్యాన్ కొనుక్కోరా, ఇప్పిరా ఇప్పిరాను. నువ్వు ట్యాన్ కావద్దు అన్నావు కదరా, నువ్వు కొనుక్కోది ఇక్కడ కదా వచ్చిన, కొనుక్కోది ఇక్కడ కదా వచ్చిన. ఏది పంపిస్తారా కావాల్సింది నీకు కదరా, కావాల్సింది నీకు కదరా. కుడతా కుడతా అన్న వైటన్ వైటన్ వేసి వచ్చినాం, అట్లా వేసి ఇట్లా చెప్పులు వేస్తే సెట్ టేస్ట్ మన టేస్ట్ ఎలా ఉంటుంది రా, మన టేస్ట్ ఏం పడుకో. గుడ్ మార్నింగ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద డే 2. నిన్న యాక్చువల్లీ ముగ్గురం కలిసి ఇట్లా షాపింగ్ అనే పోయినాను అనమాట. అంటే లైక్ వాడు రోహిత్ వాడు ఏం కొనలేకుంటే, సో వాడు ఉంటా అంటే అని అట్లనే నేను బెల్ట్ తీసుకున్నాండే, నాకు వెస్ట్ సైడ్లో దొరకలేదు బెల్ట్, సో అట్లనే నేను తీసుకున్నాను అని చెప్పి ఇట్లా పోయినాం అనమాట. ఇక మస్తు లోన్ పని చేస్తున్నాం, ఇక ఇరికెళ్ళ అది వరకు మస్తు దొర లోన్ పని అవుతుంది అంతా సరే ధన్మ అని చెప్పి ఇక బ్లాగ్ రాయడానికి షూట్ చేసిన. అసలు షూట్ కూడా ఎక్కువ చేయలేదు లేకుండే, అంటే లైక్ బండ్ల మీద పోకుండా చేసుకుంటా మస్తు చాలా లోన్ పని అయింది నైట్ అంతా. ఇక అదంతా ఎందుకు యూజ్ చేయడం, రికార్డ్ చేస్తే బాగుంటుంది కానీ చెప్పి రికార్డ్ చేసిన అనమాట. అట్లా ర్యాండమ్గా షూట్ చేసిన. సో ఇప్పుడు మనకి పుల్ వర్కౌట్ ఉంది, అంటే డెడ్ లిఫ్ట్స్ వగేరా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి అండ్ ఇవాళ లాస్ట్ డే ఇక వర్కౌట్ చేసేది. మళ్ళీ 1 వీక్ వరకు నో వర్కౌట్, గోవాకి వెళ్తున్నాం. రేపు అర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట ఇక్కడ నుంచి బయలుదేరాలి. మనకి 6 ఉంది ఫ్లైట్ మార్నింగ్ 6, సో అర్లీ మార్నింగ్ 4 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇంకా బ్యాక్ ప్యాకింగ్ ఇవన్నీ ఏం కాలేదు, సో జిమ్కి వచ్చిన తర్వాత చూసుకొని బ్యాక్ ప్యాకింగ్ అవన్నీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు యా వెళ్దాం, ఇప్పుడు జిమ్ వెళ్దాం. Guys, done with the workout with these fuckers and this bloody fucking fucker. You fuck fucker, fucker, fuck fucker. Decline చేసిన సులి అయిన దాకా మళ్ళీ ఇప్పుడు చేస్తాను. చేసిన ఓలా పొగోడు ఉన్నాడు, చదువుకున్నావా? చదువుకున్నావా? సాకర్ ఇంట్లో పోతున్నావు. ఆనందా? ఆనంది. ఆఫ్ చేసినావా? ఏమైంది? అరే అన్న అప్పని ఏమైంది? లాక్ అయింది ఇప్పుడు. ఏమైంది జరిగా? అరే వస్తాకరా లోపలికి దాన్ని, ఇగో ఇది అయిపోయింది. అది చూడు, ఇగో చూడు, అయిపోయింది, ఓపెన్ అయింది. అరే కాలేదా అన్న? ఇగో బంద్ ఉందా? ఇగో వస్తలేదు. ఇంతసేపు పడక సులి పైకినాడు. గా బండిది, గా బండిది డిక్ ఓపెన్ చేయడానికి రాకపోతే సోను వాటర్. ఇంకేం చేస్తావు నువ్వు? పిల్ల పిల్లల్ని ఎట్లా కంటవరా నువ్వు? అవరా సోను, అది వస్తుంది అంటావు కదరా, అది వస్తుంది, అది ఓపెన్ చేయడానికి వస్తుంది. డిక్ ఓపెన్ చేయకరా నీ కన్న ముందలే టక్క 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 ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాను నేను. అలవాటు అయింది రా, అలవాటు గడు డిక్ ఓపెన్ చేయడానికి అలవాటు అంటాయి. చూసారా ముచ్చట అయిందిరా అంటే వచ్చే రంగానికి పోయి బాడుకోవాడు కేక్ పట్టుకొని వచ్చాడు. సర్ప్రైజ్ అంట ఎందుకు రా అంటే 500k అడ్వాన్స్. ఎందుకోసం అంటే ఇప్పుడు మళ్ళీ గోవా పోతున్నాను కదా, 1 వీక్ గోవాలుంటా. ఇక 1 వీక్లో అయిపోతుండొచ్చు, మళ్ళీ కేక్ అజనికి రాకని చెప్పి రాదని చెప్పి ఇక అడ్వాన్స్ 500k అని చెప్పి పట్టుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సోను, తీసుకో కట్టేదాం. కేక్ చూపి చూపివా, హ్యాపీ 500k అడ్వాన్స్. అడ్వాన్స్ అని రాపిలేమ్రా, అయిపోయిందా? అప్పుడే కాలేదు, అయిపోతుంది అయిపోతుంది, రాత్రి పొద్దున్నలోపు అయిపోతుంది. చెప్పు హ్యాపీ 500. చలో దా సోను మేడం, థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. తినేసే ఇక మొత్తం పట్టుకో. చాలా ఫస్ట్ కింద కేక్ పెడతాను, కింద కేక్ పెట్టి
థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కేక్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ దిస్ క్యూట్ సెలబ్రేషన్. ఇంకా కేక్ తీసుకోవద్దా? ఇంటికి ప్లేస్ మజిల్ ప్లేస్ ఉండి కొన్ని వచ్చినాయి, కొన్ని ఆర్డర్ పెట్టి కొన్ని పాదాలు వచ్చినాయి, ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి. సో గోవాకి వెళ్ళి రాగానే గ్యూవల్ షురూ చేసాం అండి. నేను అది మాట్లాడినా అంతని ఏమైంది, ఇంకా కోడ్ యాక్టివేట్ చేయలేదా, అది మా వాళ్ళు అడుగుతారు కోడ్ కొడుతూ వస్తలేదంట, అంటే నేను చూస్తాను చూసి చెప్తాను అని చెప్పన్నాడు. సో అది యాక్టివేట్ చేయగానే ఇన్స్టాగ్రామ్లో నేను ఇనిషియేట్ చేస్తాను మీకు. సో ఇంకా వచ్చేటి ఉన్నాయి పార్సల్ అన్ని అన్నీ రాగానే, గోవాకి వెళ్ళి రాగానే ఒకటొకటి అందరికీ ఇట్లా గివ్ అవే ఇచ్చేదాన్ని ఏమన్నా ఏప్. సో ఇప్పుడు స్నానం చేయాలి, ఇంకా నేను ఈ ఎలక్షన్ల రిజల్ట్స్ దాన్ని దాని చూసుకుంటా స్నానం చేయలేదు, ఇంకేం తినలేదు. సో స్నానం చేసి పసిందాం. సో గాయ్స్ ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ 130 grams అట్లా చికెన్ తినబోతున్నాం గాయ్స్. ఎస్. సో ఏం చెప్దాం మీకు, ఏదో చెప్పాలి ఇప్పుడు, ఏదో చెప్పకుండా అయితే కెమెరా బంద్ చేయండి. ఇప్పుడు ఏదో చెప్తా, ఏం చెప్దాం, మనిషి ఎక్కువ మంచితనం కొన్నా కూడా ఇంకా ప్రాబ్లమే. సో మంచితనం అనేది వేస్ట్ అంటే లైక్ నమ్మకం అనేది వేస్ట్ అంటే లైక్ ఏం చేద్దాం అనుకుంటున్నారా నువ్వు చెప్తా. అంటే ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ ఆల్, సో నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఎంత మంచితనం కొన్నా కూడా మనిషి ఎట్లారా అంటే పిచ్చిపోకూరు. సో అందుకని చెప్పే ఎక్కువ మంచితనం కొనొద్దు, వేరే మీద భరోసా పెట్టుకోవద్దు మనం, ఓకేనా? చలో గాయ్స్ ఐ యామ్ గానా గాతే. సెండ్ దిస్ అండ్ లుక్ ఎట్ దిస్ బాక్స్, చూసారా ఎట్లా అయితే బాక్స్ వ్రాథెక్స్ది. గొరిల్లా, వ్రాథెక్స్ పంప్ గొరిల్లా, మస్తు ఉంది కదా, మస్తు క్రియేటివ్గా డిజైన్ చేసి ఉంది, మస్తు అనిపించి చూడగానే అరే చూది ఏమన్నా డిజైన్ చేశారా రానిగో. గాయస్ ఖాళీగా ఉన్నా ఉత్తగా, సో బ్యాగ్ ప్యాకింగ్ చేసుకుందాం. ఎట్లా టైం ఎట్లా మనకి అంటే అందరము 12 అసెంబ్లీ అవుతాం, 12 అసెంబ్లీ షురూ అవుతాం అనమాట. సో అందుకే మనం ఇప్పుడు బ్యాగ్ ప్యాకింగ్ అవన్నీ వేసుకున్నాం అనుకో వెళ్ళిపోవచ్చు. సో ఎట్లా అవుతాను అన్నా, సో బ్యాగ్ ప్యాకింగ్ అవన్నీ చేసుకుంటాం. ప్యాకింగ్ మామూలు అంతా ప్యాకింగ్ అన్నారు కానీ ఠగ్గు మన 2 నిమిషాలు అయిపోయింది మన ప్యాకింగ్. అంటే ఈ మధ్య నాకు బట్టల షోకు చాలా విరిగిపోయింది. ఎట్లా అంటే నేను ఇలా పెట్టుకున్న బట్టలన్నీ ప్రతి ఒక్కటి కొత్త బట్టలే, అన్ని బ్రాండ్వే అంటే అన్ని మొత్తం కంప్లీట్ బ్రాండ్వే. 6 జతలు కొత్తవి అట్లా బట్టలు షోక్ మస్ పెరిగిపోయింది నాకు. బట్టలు అది ఇవా మొత్తం నిండిపోయినాయి, ఎన్నోనే చూసిరా మొత్తం నిండిపోయినాయి. ఇంకా కొట్టనవుతాను మళ్ళీ ఈడుంది, అన్ని ఆరేసి చూసిన ఎన్నున్నాయి ఆరేసి, ఇవి చూడు ఈడెన్ని ఉన్నాయి, మళ్ళీ ఇవి చూడు ఎన్ని ఆరేసి ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొట్టనే ఉన్నా బట్టలు, ఇంకా చూస్తూనే ఉంటాను నేను మంచి మంచి ఉన్నాయని చెప్పి. బట్టల పిచ్చి చాలా ఎక్కువ రా నాకు, పోరు ఎందుకు ఈ పోర్ల కంటే ఎక్కువ పిచ్చి నాకు బట్టలు అంటే. ఇంకో విషయం ఏంటరా అంటే మనం ఇప్పుడు ఈ ట్రిప్లు కాబట్టి దర్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది మనకు, అంటే బ్యాగ్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలని చెప్పి, అనవసరమైన ఎట్లా తీసేయాలి, అవసరం ఉన్న ఎట్లా పెట్టుకోవాలి, ఏం కథ అనేవి మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు నాకు ప్రీవియస్ గోవా ట్రిప్తో కంపేర్ చేస్తే ఈ గోవా ట్రిప్కి నా బ్యాగ్ చాలా అంటే చాలా లైట్గా తయారయ్యి, ఎందుకంటే అన్నెసరీ అవసరం లేదు రా అబ్బాయి, ఏవైతే నెసరీ ఉంటే అవే పెట్టుకోవచ్చు, అండ్ ఎక్కువ జతలు కూడా అవసరం లేదు నార్మల్గా. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్ టైం పెట్టారా అంటే ఎయిర్పోర్ట్ పోతప్పుడు ఒక అవుట్ఫిట్, మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఒక అవుట్ఫిట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఏమైందా అంటే ఎందుకు రాబోయే రే నేను అవుట్ఫిట్లు, ఇప్పుడు ఎట్లా ఎయిర్పోర్ట్కి ఏదైతే వేసుకొని పోతున్నామో మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా అదే పోయినప్పుడు 5 రోజులు ఉంటాం అన్నీ, ఏదో ఒక రోజు నార్మల్గా ఉతికేసినాం అనుకో, మళ్ళీ వచ్చేటప్పుడు అదే వేసుకుంటే అయిపోతుంది, అవసరం ఆ సోకులు లేనిపోని అంత మూత అని చెప్పి సొగ్గిట్లే అనమాట. సో అట్లా చాలా ఏమంటారు సెటరైట్లు అన్నీ చాలా చేసినాం. సో ఇప్పుడు చాలా ఈజీ చెప్పి ఆల్సో ఇవి పెట్టుకుంటాను, ఒకటి లైట్ వెయిట్ రెసిస్టెన్స్ బ్యాండ్, ఒకటి మీడియం వెయిట్ రెసిస్టెన్స్ బ్యాండ్, ఒకటి ఫోర్ ఆర్మ్ ట్రైనర్ అండ్ ఇది ట్రైపాడ్ అనుకో. ఎట్లారా అంటే నార్మల్గా ఇప్పుడు మనం ఏమంటారు వీక్లీ అన్న 5 డేస్లా ఒకటి లేదా 2 సార్లు అన్న ఒక ఫుల్ బాడీ వర్కౌట్ చేసుకున్నాం అనుకో, 1 గంట టైం తీసి, సో సెట్ అయిపోతుంది మనకి. ఏమన్నా వర్కౌట్ చేసినట్టు అనిపిస్తుంది మంచిగా, ఫుల్ బాడీ వర్కౌట్ 1 అవర్ ఇంటెన్సివ్ చేసినామంటే ఖతం అయిపోతుంది కదా. మళ్ళీ 1 వీక్ అంటే 1 వీక్ రెస్ట్ చేయకుండా. సో ఇవి అవి పెద్ద బరువు కూడా కదా, లైట్ వెయిట్ రెసిస్టెన్స్ బ్యాండ్స్, ఫోర్ ఆర్మ్ ట్రైనర్ ఒకటి, ట్రైపాడ్ షూట్ చేసుకోవడానికి ఇదొకటి, సెల్ఫీ స్టిక్ అనమాట, సెల్ఫీ స్టిక్ అండ్ ప్లస్ ట్రైపాడ్ ఇది ఇవి పెట్టేసుకున్నాం అనుకో ఖతం అయిపోతుంది. సో అట్లా అని చెప్పి అనుకుంటున్నా, దేశీ వర్కౌట్ చేయాలి కాదు, మంచి సపాటు కొట్టేస్తే ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోతుంది, తర్వాత బ్యాండ్తో చేసి మళ్ళీ లైట్ బ్యాండ్ వేసుకొని షార్ట్ బాక్స్ వేసుకోండి, షోల్డర్ ట్రైన్ అయిపోతుంది. సో అట్లా మేనేజ్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పి పెట్టుకున్నా. ఇంకా ప్రోటీన్ గిట్టిన్ అంటావా, ప్రోటీన్ గిట్టిన్ ఇంకా మళ్ళీ ఈ డబ్బాలు గిబ్బాలు మెయింటైన్ చేయడం అంత మూతదండగా. సో
దొరికింది దినేష్ వర్కౌట్ చేసుకుంటే కథం. సో గాయస్ ఇది మాస్ గెయినింగ్ షేక్ అనమాట. ఇప్పుడే నేను రెడీ చేసుకున్నా. దీంట్లో ఏం లేదు, సేమ్ అదే ప్రోటీన్ ఓట్స్ ఉన్నాయి. ఓట్స్లో అంటే ఇంకా ప్రోటీన్ ఓట్స్ మజిల్ బేస్ ప్రోటీన్ ఓట్స్ ఉన్నాయి. అండ్ పీనట్ బటర్ ఉంది, అండ్ వన్ స్కూప్ ఏప్రిడ్ ఉంది, ఒక బనానా ఉంది, అండ్ పాలు ఉన్నాయి. బస్ అంతే, ఇంకేం లేవు. సో ఇది ఎందుకు యాడ్ చేసుకోవాల్సి వచ్చిందిరా అంటే, నేను ఇప్పుడు బల్కింగ్ చేస్తున్నా కదా, సో నేను ఎంత తిన్నా కూడా సైజ్ పెరుగుతలేదన్నమాట. అంటే నా బాడీ యాక్చువల్లీ నా బాడీ ఎక్కువ బర్న్ చేస్తుంది, మెటబాలిజం కొంచెం హై ఉంటుంది. అండ్ ద సేమ్ టైం నేను చేసే వర్కౌట్ కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. నేను 2 to 3 hours జిమ్లోనే ఉంటా, సో వర్కౌట్లో ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో అట్లా కూడా ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను. సో అట్లా అని చెప్పేసి వెయిట్ అనేది పుట్టడం ఎంతలేను, అంటే లైక్ సైజ్ అనేది బిల్డ్ అవుతలేదు. సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువ ఫుడ్ తిండమని షురు చేసిన. అది ఫుడ్ డైలీ 2 పూటలు తింటాను నేను ఫుడ్, అర్థమైందా? సో ఇక అందుకే మధ్య మధ్యలో షేక్స్ అనేవి ఇట్లా షేక్స్ వేసుకుని అవుతున్నాను అనమాట. సో దీనివల్ల ఇప్పుడు రఫ్లో తింటే మనం వేసే క్వాలిటీ బట్టి ఉంటుంది. సో ఇది 1000 calorie షేక్ కూడా మనం చేసుకోవచ్చు, 1000 చేసుకోవచ్చు, ఇంకా దానికంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు దీంట్లో వేసే ఇంగ్రీడియంట్ బట్టి. సో ఇది ఏంటంటే చేసుకున్నాం అనుకో, ఇక మీకు తెలిసిన విషయమే అందరూ చెప్పేది, సొప్పం తాగేసాం అనుకో సెట్ ఉండిపోతుంది క్లియర్గా ఇట్లా రప్పమని చెప్పి ఇప్పుడు 1000 calorie లోపలికి వెళ్ళిపోతాయి. అదే ఫుడ్ తినాలంటే ఇంత ఫుడ్ తినాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి యాడ్ చేసుకున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అంటే ఈ బ్లాగ్ దీంతో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు గోవా స్టార్టింగ్ బ్లాగ్, ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ నుంచి గోవా షురు అవుతాయి అన్నమాట బ్లాగ్. సో ఇది ఇక్కడతో నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా గోవా 1 week మొత్తం గోవా బ్లాగ్స్ అనేవి వస్తాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.